Welcome to our channel Educational Path. Today our topic 8th class Akarniya Sankhyalu. First problem minus 9 by 2 mariyu 5 by 18 la vyutkramala labdhaniki minus 4 by 5 yokka sankalana vilomane kodaga vache phalitam enta ani adugutunnaru. Ippudu chudandi vyutkramamu anna gunakara vilomamu anna okate gunakara vilomamu anna vyutkramamu anna okate. అసలు గుణకార విలోమము అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ ఉంది కదండి, ఈ నంబర్ తీసుకున్నప్పుడు దీనిని ఏది పెట్టి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? -2/9 పెట్టి మల్టిప్లై చేసినప్పుడు 1 వస్తుంది. సో ఈ 9/2 అంటే -9/2 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? -2/9 అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నారు వీళ్ళు? దీని యొక్క గుణకార విలోమము అలాగే దీని యొక్క గుణకార విలోమాల లబ్ధానికి అంటే దీని విలోమము మల్టిప్లై చేసిన తర్వాత దానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడమంటున్నారు. ఇప్పుడు చూడండి -9/2 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? -2/9 అవుతుంది. అలాగే 5/18 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 18/5 అవుతుంది. గుణకార విలోమం అంటే దీనికి ఏది పెట్టి మల్టిప్లై చేస్తే 1 వస్తుందో అది దీని యొక్క గుణకార విలోమం అవుతుంది. 5/18 యొక్క గుణకార విలోమం 18/5 అవుతుంది. -9/2 యొక్క గుణకార విలోమం రాసాం, అలాగే 5/18 యొక్క గుణకార విలోమం రాసాం. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ రెండింటి యొక్క గుణకార విలోమాల లబ్ధానికి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అంటే ఏమవుతుంది? -2/9 × 18/5 మల్టిప్లై చేసి వచ్చిన ఫలితానికి అంటే వీటి యొక్క లబ్ధం ఏదైతే వస్తుందో దానికి దీని యొక్క సంకలన విలోమం అంటున్నారు. ఇప్పుడు చూడండి -4/5 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? సంకలన విలోమము అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -4/5 తీసుకున్నాం కదా, దీనికి ఏది కూడితే అంటే ఏది యాడ్ చేస్తే 0 వస్తుందో అది దీని యొక్క సంకలన విలోమం అవుతుంది. దీనికి ఏ యాడ్ చేస్తే 0 వస్తుంది? 4/5 యాడ్ చేస్తే 0 వస్తుంది. అంటే -4/5 యొక్క సంకలన విలోమం 4/5 అవుతుంది. అలాగే 4/5 యొక్క సంకలన విలోమం -4/5 అవుతుంది. -4/5 యొక్క సంకలన విలోమం 4/5 అవుతుంది. ఏవైనా రెండు సంఖ్యల మొత్తం అనేది 0 అయితే వాటిని ఆ రెండింటిని ఒకదానికొకటి సంకలన విలోమాలు అంటారు. ఇప్పుడు మనకి గుణకార విలోమం అన్నా తెలిసింది, అలాగే సంకలన విలోమం అంటే తెలిసింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూద్దాం. -9/2 యొక్క గుణకార విలోమం -2/9, అలాగే 5/18 యొక్క గుణకార విలోమం 18/5. ఈ రెండింటి యొక్క లబ్ధానికి అంటే -2/9 × 18/5 ప్లస్ ఏం చేయమంటున్నారు? దీని యొక్క సంకలన విలోమాన్ని కూడాలంటున్నారు. సో దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? 4/5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి 18/9 రెండు సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది? -2 × 2 -4 2 2 4/5 ప్లస్ 4/5 ఏమవుతుంది? -4/+4/5 అంటే 0 అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. 2/11 -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించండి అంటున్నారు. అంటే 2/11 యొక్క గుణకార విలోమం -5/14 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? -14/5 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి 2/11 × -14/5 వీటిని గుణించండి అంటున్నారు. గుణిస్తే ఏమవుతుంది? 2 14 = 28 -28 − 14 కాబట్టి 11 5 = 55. ఇది సెకండ్ క్వశ్చన్. -5/8 ఎంత కలిపినా -3/2 వస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి -5/8 ఎంత కలిపితే -3/2 వస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ తెలియదు కాబట్టి x అనుకుందాం. సో x = ఏమవుతుంది? -3/2. ఇక్కడ -5/8 = ఇవతల వైపుకి వస్తే +5/8. సో ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? ఇక్కడ భిన్నాల కూడిక చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ హారాలు ఏవైతే ఉన్నాయో వాటికి
कसागु ने कनुगोनाली कसागु एमवुतुंदी रेंडु एम्दिल योक्क कसागु एनिमिदि अवुतुंदी एनिमिदी रेंडुलो एनी टाइम्स क्यान्सल अवुतुंदी फोर टाइम्स क्यान्सल अवुतुंदी आ फोर इंटू लवम एंत उंटे अंत वेयाली माइनस थ्री प्लस एनिमिदिलो एनिमिदि ओक्कसारि पोतुंदी आ ओकटि इंटू पैन एंत उंदो अंत वेयाली फाइव इप्पुडु एमवुतुंदी फोर थ्री सर माइनस ट्वेल्व प्लस वन फाइव सर फाइव बै एट माइनस ट्वेल्व प्लस फाइव अंटे एंत अवुतुंदी माइनस सेवन बै एट अंटे माइनस फाइव बै एट की माइनस सेवन बै एट नी कलिपिनप्पुडु माइनस थ्री बै टू वस्तुंदी ओकेना अंटे आंसर माइनस सेवन बै एट సంకలన తత్సమాంశం కలిగి ఉండని సమితి ఏది అని అడుగుతున్నారు అంటే ఇక్కడ చూడండి సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు ఇవి ఉన్నాయి కదండి అంటే నేచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ ఇంటీజర్స్ ఇవి వీటిల్లో సంకలన తత్సమాంశం లేనిది ఏంటి అని అడుగుతున్నారు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు ఈ సంఖ్యా సమితుల్లో వీటికి సంకలన తత్సమాంశం ఉండదు పూర్ణ సంఖ్యలు ఇప్పుడు చూడండి సహజ సంఖ్యలు అనేవి మనకి ఎక్కడి నుంచి మొదలవుతాయి ఒకటి నుంచి మొదలవుతాయి ఒకటి రెండు మూడు నాలుగు అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అలాగే పూర్ణాంకాలు అనేవి సున్నా నుంచి మొదలవుతాయి సున్నా ఒకటి రెండు మూడు అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అలాగే పూర్ణ సంఖ్యలు అనే వాటిలో ఏముంటాయి జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటున్నాయి ఇక్కడ ధన పూర్ణ సంఖ్యలు అలాగే ఋణ పూర్ణ సంఖ్యలు ఉంటున్నాయి సంకలన తత్సమాంశం అంటే ఎంత సున్నా అంటే సున్నా లేని సమితి ఏముంది ఇక్కడ సున్నా లేని సమితి సహజ సంఖ్యా సమితిలో సంకలన తత్సమాంశం అనేది ఉండదు అంటే ఆన్సర్ సహజ సంఖ్యలు సహజ సంఖ్యా సమితికి సంకలన తత్సమాంశం ఉండదు ఓకే నెక్స్ట్ గుణకార విలోమము లేని అకరణీ సంఖ్య అని అడుగుతున్నారు గుణకార విలోమము అంటే ఏంటి ఏవైనా రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ రెండింటి యొక్క లబ్ధము అనేది ఒకటి రావాలి ఇలా వచ్చినప్పుడు ఆ రెండు సంఖ్యలు అంటే మనం ఏవైతే తీసుకున్నామో వాటిని ఒకదానికొకటి గుణకార విలోమాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫోర్ తీసుకున్నాం అనుకోండి ఏది పెట్టి మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది వన్ బై ఫోర్ పెట్టి మల్టిప్లై చేసినప్పుడు వన్ వస్తుంది ఆన్సర్ సో ఈ నాలుగు ఒకటి బై నాలుగుకి గుణకార విలోమం అవుతుంది అలాగే ఒకటి బై నాలుగు అనేది నాలుగుకి గుణకార విలోమం అవుతుంది ఇలా లేని అకరణీయ సంఖ్య ఏది అని అడుగుతున్నారు ఇప్పుడు చూడండి సున్నా తీసుకున్నాం అకరణీయ సంఖ్యలు అంటే పి బై క్యూ ఫామ్లో ఉన్నవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అంటారు ఇప్పుడు చూడండి జీరో అనేది అకరణీయ సంఖ్యయే కానీ జీరోని ఏది పెట్టి మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది సో ఏది పెట్టి మల్టిప్లై చేసినా వన్ రాదు జీరోతో ఏది మల్టిప్లై చేసినా ఆన్సర్ జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో అవుతుంది సో గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య ఏమవుతుంది సున్నా అవుతుంది గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య సున్నా అవుతుంది ఎందుకు అవుతుంది సున్నాతో దేనిని గుణించిన ఆన్సర్ సున్నా వస్తుంది కానీ గుణకార విలోమము అంటే ఏదైనా ఒక సంఖ్యని ఇంకొక సంఖ్యతో గుణించినప్పుడు ఆన్సర్ ఒకటి రావాలి అప్పుడు వాటిని ఒకదానికొకటి గుణకార విలోమాలు అంటారు అలా లేనిది సున్నా ఓకే ఋణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ఏమవుతుంది అంటున్నారు ఇప్పుడు చూడండి మైనస్ వన్ తీసుకున్నాం అనుకోండి దీనిని ఏది పెట్టి మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది మైనస్ వన్ పెట్టి మల్టిప్లై చేసినప్పుడు వన్ వస్తుంది అలాగే మైనస్ వన్ బై టూ తీసుకున్నాం అనుకోండి ఏది పెట్టి మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది మైనస్ టూ బై వన్ పెట్టి మల్టిప్లై చేసినప్పుడు వన్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ మైనస్ ఒకటికి మైనస్ ఒకటి అనేది గుణకార విలోమం అలాగే ఇక్కడ మైనస్ ఒకటి బై రెండుకి మైనస్ రెండు బై ఒకటి అనేది గుణకార విలోమం అవుతుంది అలాగే మైనస్ రెండు బై ఒకటికి మైనస్ ఒకటి బై రెండు అనేది గుణకార విలోమం అవుతుంది అంటే ఋణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ఏమవుతుంది ఋణ సంఖ్యయే అవుతుంది ఇప్పుడు చూడండి మైనస్ త్రీ గుణకార విలోమం మైనస్ వన్ బై త్రీ అవుతుంది అంటే ఒక ఋణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ఋణ సంఖ్యయే అవుతుంది అంటే ఋణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ఋణాత్మకం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్